హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, తెలుగు మీడియం ఉంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకేనా, చూడండి చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అసలు ఫస్ట్ మనం 10 మార్క్స్ సంబంధించిన చూద్దాం క్వశ్చన్స్. భాగస్వామ్యాన్ని నిర్వచించండి మరియు ప్రయోజనాలు నష్టాలను వివరించండి. ఏకైక యజమానిని నిర్వచించండి మరియు ప్రయోజనాలు నష్టాలను వివరించండి. అసోసియేషన్ యొక్క మెమరాండం అంటే ఏమిటి మరియు ఉపవాక్యాలు. ప్రైవేట్ మరియు పబ్లిక్ మధ్య వ్యత్యాసం. ప్రాధాన్యత షేర్లను వివరించండి మరియు ప్రాధాన్యత షేర్ల రకాలను వివరించండి. భారతీయ వ్యాపారాన్ని అందుబాటులో ఉన్న వ్యాపార ఫైనాన్స్ యొక్క వివిధ వనరులను వివరించండి. వ్యాపార ఫైనాన్స్ యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత అవసరం. కానీ ఈ 7 అనేది 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. వ్యాపారం మరియు దాని లక్షణాలను వివరించండి. పరిశ్రమ మరియు దాని రకాలను నిర్వచించండి. సహకార సంఘాలు మరియు దాని రకాలు. భాగస్వామ్యులను మరియు భాగస్వామ్యుల రకాలను నిర్వచించండి. వాటాదారుల సంఘం నిర్వచించండి మరియు దాని లక్షణాలు. ఫైనాన్స్ యొక్క వర్గీకరణ. ఈక్విటీ షేర్లు మరియు ప్రాధాన్యత షేర్ల మధ్య తేడా. షేర్లు మరియు డిబెంచర్ల మధ్య వైవిధ్యాలు. నెక్స్ట్, ఇంటి దేశం యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు. దేశానికి ఎంఎన్సీ యొక్క ప్రయోజనాలు. ఎంఎన్సీ యొక్క లక్షణాలు. ఈ బిజినెస్ యొక్క ప్రయోజనాలు. ఈ బిజినెస్ స్కోప్. ఓకే నా ఫ్రెండ్స్, ఈ 13 క్వశ్చన్స్ వచ్చేసరికి 5 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 2 మార్క్స్ చూద్దాం. వ్యాపారాన్ని నిర్వచించండి. వృత్తిని నిర్వచించండి. గిడ్డంగి వ్యాపారం. వ్యాపారం కర్త. భాగస్వామ్యాన్ని. ప్రమాణపత్రం. ప్రభుత్వ సంస్థ. వ్యాపారం యొక్క ధృవీకరణ. వ్యాపార ఫైనాన్స్. స్థిర పెట్టుబడి. దీర్ఘకాలిక ఫైనాన్స్. నిలుపుకున్న ఆదాయాలు. ట్రేడ్ లాస్. తయారీ వ్యాపారం. ఈ బ్యాంకింగ్. ఈ వ్యాపారం. ఈ మార్కెటింగ్. నా ఫ్రెండ్స్, ఇలా 15 క్వశ్చన్స్ ఉన్నాయి 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మన అకౌంట్స్కి సంబంధించిన థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అకౌంటింగ్, బుక్ కీపింగ్, డెబిట్ అండ్ క్రెడిట్ నియమాలు, జర్నల్ ఎంట్రీ, ఖాతా పుస్తకం, జర్నల్ ప్రాపర్, వాణిజ్య మినహాయింపు. నెక్స్ట్, ఎదురు నమోదు, నగదు డిస్కౌంట్, ఓవర్ డ్రాఫ్ట్, ట్రయల్ బ్యాలెన్స్, ఖాతా సస్పెండ్ చేయండి, మూలధన వ్యయం, మూలధన ఆదాయం, సర్దుబాటు. ఓకేనా, ఈ విధంగా 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, థియరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అకౌంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కామర్స్ అంటే అకౌంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ వీటి వరకు చదువుకొని వెళ్తే చాలు ఫ్రెండ్స్, మిగతా ఎక్కువ క్వశ్చన్స్ కూడా అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను అసలు యాక్చువల్గా అయితే నేను ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగులో కొంచెం చదవడానికి కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్, నేను కావాలని తప్పు చదవలేదు. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను అదేవిధంగా సివిక్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను.
ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లే లిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది బీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. చేయబోరి రాజేష్.